మన టీజీ గ్రూప్ వన్ మెయిన్స్లో మనకి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ విధానం ఉంటుంది. సో మరి మొత్తం ఒక్కొక్క పేపర్లో ఆల్మోస్ట్ అంటే జనరల్ ఎస్సేలో ఒక 3 ఎస్సేలు రాయాలి, సుమారుగా 2400 వర్డ్స్ రాయాలి. ఇక పేపర్ 2, 3, 4, 5, 6 వీటిల్లో పేపర్ 5 మినహాయించి 2, 3, 4, 6 ఈ 4 పేపర్లో 15 15 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క దానికి 10 మార్క్స్ ఉంటాయి. అదే పేపర్ 5కి వచ్చేటప్పటికి సెక్షన్ ఏ సెక్షన్ బి 5 5 క్వశ్చన్స్ రాయాలి. మళ్ళీ సెక్షన్ సి మెంటల్ ఎబిలిటీ, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేటప్పటికి ఒక 25 క్వశ్చన్స్ వరకు ఉన్నట్టుండే, అంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున. సో మరి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత టైంలో ఉండాలి. ఇప్పుడు జనరల్గా మనకి టైము 3 గంటలు తగ్గి, అంటే ఒక్కొక్క పేపర్కి 3 అవర్స్, 180 మినిట్స్. మరి 15 క్వశ్చన్లు ఉన్నాయి, 15 క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి 12 నిమిషాలలో ఆన్సర్ రాయాలి. అండ్ అంటే ఏంటి, ఒక 17 వర్డ్స్ పర్ మినిట్, నిమిషానికి 17 పదాలు ఆన్సర్ రాయాలి. అప్పుడు మనం ఒక 200 వర్డ్స్కి ప్రాపర్గా ఆన్సర్ రాయగలుగుతాం. సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా జరగాలి, అంటే మనం ఇంత స్పీడ్గా ఆన్సర్ రాయాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఇది ఎలా చేయాలి అనే దానికి ఒక ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్లాస్ పెడుతున్నాం. 23rd జూన్ 2024 10 AM నుంచి 5 PM వరకు. ఇందులో పాలిటీ 10కి, జాగ్రఫీ 11కి, హిస్టరీ 12కి, ఎకానమీ 2కి, తెలంగాణ మూమెంట్ 3 o'clockకి, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 o'clockకి ఉంటుంది. సో దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు. సో మనకి 12 మినిట్స్ ఎలా ఉపయోగించుకోవాలి, 12 మినిట్స్లో ఆన్సర్ రాయాలి, ఈ 12 మినిట్స్ ఎలా ఉపయోగించుకోవాలి. 1 మినిట్ మనకి కంపల్సరీగా క్వశ్చన్ చదవడానికి పడుతుంది. అంటే ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ మనకి ఒక పేపర్లో 30 క్వశ్చన్లు ఉంటాయి. 30 క్వశ్చన్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషంలో ఆన్సర్ క్వశ్చన్ చదివిన 30 నిమిషాలు దానికి పోతుంది. అండ్ 1 మినిట్ అయితే క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి పెట్టాలి. దెన్ 1 మినిట్ మెంటల్ మ్యాపింగ్ ఆఫ్ ది ఆన్సర్, అంటే 3 నిమిషాలు మనం యాక్చువల్గా ఆన్సర్ ప్రజెంట్ చేయకుండానే అయిపోయింది, ఇంకా 9 నిమిషాలు మిగిలింది. ఈ 9 నిమిషాల్లో 2 మినిట్స్ ఇంట్రడక్షన్కి రాయండి, 5 మినిట్స్ మెయిన్ బాడీ రాయడానికి ఉపయోగించండి. అంటే మెయిన్ బాడీలో అసలు కాన్సెప్ట్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇటువంటి అంశాలు వస్తాయి. అండ్ 2 మినిట్స్ చివరిలో అంటే ఏంటి, ఒక కంక్లూజన్కి పెట్టాలి. నిమిషానికి 17 18 వర్డ్స్ రాస్తే ఓ 30 25 30 పదాలు, 30 34 పదాల వరకు కంక్లూజన్కి, తర్వాత ఇంట్రడక్షన్కి 30 30 వర్డ్స్ వెళ్ళిపోతుంది. అంటే మిగతా 150 నుంచి 170 పదాలు మెయిన్ బాడీకే ఉపయోగించాలి. సో ఈ 170 వర్డ్స్ మెయిన్ బాడీలో ప్రజెంట్ చేయడం అనేటటువంటిది 150 వర్డ్స్ వరకు. సో మన స్పీడ్ ఆఫ్ రైటింగ్ అనేది ఈవెన్ మనం ఉపయోగించే పెన్ను బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ మీకు బొమ్మలో ఈ సెల్లో బటర్ఫ్లో అనే ఒక పెన్ను చూపిస్తున్నాను. అంటే జనరల్గా నేను స్పీడ్గా రాయడానికి ఉపయోగించే పెన్ ఇది. నేనేమి ఈ పెన్నుకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కాదు, మీకు ఇష్టమైతే రాయండి, లేకపోతే అవసరం లేదు, మీరు ఏదైతే మీకు అలవాటు ఉంటుందో అది. కాకపోతే ఆ బాల్ పెన్ అయి ఉండాలి, అది బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయి ఉండాలి, యూని బాల్ పెన్ అయి ఉండాలి. సో నేను సజెస్ట్ చేసేది అయితే సెల్లో బటర్ఫ్లో. నేను రాసి నేను స్పీడ్గా రాస్తానన్నంత మాత్రం నేను మిమ్మల్ని కంపల్సరీగా ఏం కొనుక్కోమనట్లేదు. అండ్ కాకపోతే మీరు యూజ్ చేసే ఈ బాల్ పెన్ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ ఫ్లో మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ పెన్ బాల్ పెన్ యొక్క టిప్ అనేది 0.5 మిల్లీమీటర్ టిచ్, లేకపోతే 0.7 మిల్లీమీటర్ ఉండాలి. అంటే మనం మరీ చిన్నదిగా ఉండకూడదు, మనం రాసే అక్షరం మరీ పెద్దదిగా ఉండకూడదు, ఈ యొక్క మీడియం రేంజ్లో ఉండాలి. సో ఈ జెల్ ఇంకులు లేకపోతే ఇంక్ పెన్నులు వాడకూడదు. ఆ ఇంక్ మీరు రాసే ఇంక్ పెన్ యొక్క ఇంక్ వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. అండ్ బ్లూ రాస్తే మంచిది, బ్లాక్ కూడా రాయొచ్చు, బ్లూ రాస్తే మంచిది. సో మన హ్యాండ్ రైటింగ్ కూడా ఇంపార్టెంటే. మన హ్యాండ్ రైటింగ్ అనేది స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి లెజిబుల్గా ఉండదు, కానీ ఆ లెజిబిలిటీ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు లెజిబిలిటీ లేదంటే అర్థం కావాలి మరి ఎవరికి, ఇద్దరు ఇద్దరికి మాత్రం కంపల్సరీగా అర్థం కావాలి. ఒకళ్ళకేమో ఒకటేమో నీకు, రెండేమో ఆ నీ పేపర్ చదివే ఎగ్జామినర్కి అర్థం కావాలి.
సో దీన్ని మీరు ఒక కర్సివ్ రైటింగ్ ద్వారా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ అర్థం కానటువంటి పరిస్థితి ఉంటే మినిమం ఒక 5 కర్సివ్ రైటింగ్ పుస్తకాలు రాయండి. అండ్ ఈ కర్సివ్ రైటింగ్లో పెన్నుకు బదులుగా పెన్సిల్ ఉపయోగించాలి. జస్ట్ లైక్ ఒక క్రికెట్ ఆటలో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమంది బౌన్సీ పిచ్చికి అలవాటు పడడానికి టెన్నిస్ బాల్ ఉపయోగిస్తారు. అలాంటి అలాగే మీరు పెన్సిల్ తోటి ప్రాక్టీస్ చేయడం వల్ల స్పీడ్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. డోంట్ ప్రాక్టీస్ విత్ ద పెన్. మామూలు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు పెన్ తోటి ప్రాక్టీస్ చేయండి, బట్ కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం పెన్సిల్ మాత్రమే ఉపయోగించండి. మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ సబ్జెక్ట్ కమాండ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ 50 క్వశ్చన్స్ పర్ సెక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్గా అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అంటే సబ్జెక్ట్ మీద మీకు కమాండ్ ఉండాలి, అండ్ ఆ కమాండ్ వల్ల మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఒక్కొక్క సెక్షన్కి 50 క్వశ్చన్స్ అన్నా ప్రాక్టీస్ చేయాలి. అంటే అప్పుడు పేపర్కి, ఒక్కొక్క పేపర్కి 3 సెక్షన్లు ఉంటాయి కాబట్టి 150 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తే పేపర్ 2, 3, 4 అండ్ 6 ఈ నాలుగింటికి ఒక 600, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక 100, 700 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అండ్ అలాగే ఒక 40 ఎస్సేలు ప్రాక్టీస్ చేయగలిగితే, రైటింగ్ ప్రాక్టీస్ చేయగలిగితే పర్ఫెక్ట్గా మీ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, స్పీడ్ పెంచుకుంటుంది. నౌ ద ఫైనల్ పంచ్. స్పీడ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ బట్ ఇన్ యువర్ మైండ్. అంటే మీరు ఎంత వేగంగా రైటింగ్ చేస్తారనేటటువంటిది మీ చేతుల్లో లేదు, మీ మైండ్లో ఉంది. నీ చేతి రాత నీ తలరాత మీద ఆధారపడి ఉంది. అది రాసుకునేది నువ్వే, రాయాల్సింది నువ్వే.